नमस्ते कम्मम टीवी न्यूज़ की स्वागत ना पेर यशवंत उपाध्याय समस्या परिष्कारानिकि संक्षेमानिकि राजलेनी पोराटालु निर्वहिस्तुन्नट्लु प्रोग्रेसिव रिकग्नाइज्ड टीचर्स यूनियन पीआरटीयू जिला प्रधान कार्यदर्शि रंगाराव तेलिपारु। राजकीयालु संघालकु अतीतंगा तामु मुंदुकु पोतुन्नट्लु आयन विवरिंचारु। कम्मम जिल्ला कल्लूरुलो पीआरटीयू मंडल सर्वे सभ्य समावेशं निर्वहिंचारु। गत कार्यकलापालनु समीक्षिंचुकोनि భవిష్యత్ ఎజెండాను నిర్దేశించుకున్నారు। అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పాకాల రమేష్ చాంద్ సాహెబ్ ఎన్నికయ్యారు। అనంతరం సీనియర్ నాయకులు విశ్రాంత ఉపాధ్యాయులు అధికారులను ప్రతినిధులు గణంగా సత్కరించారు। కార్యక్రమంలో సంఘం రాష్ట్ర జిల్లా మండల నాయకులు అసోసియేషన్ అధ్యక్షులు పోట్రు మధుసూదన్ రావు ఉపాధ్యాయులుగా వీరకెల్లి శ్రీనివాసరావు బానోత్ రాములు మహిళా కార్యదర్శి ఎంవికే జ్యోతి కార్యదర్శులు ఐ మాధవరావు మాణిక్యాలరావు జిల్లా కౌన్సిలర్లు కే వెంకటేశ్వర్లు వి శ్రీనివాసరావు సహాయ కార్యదర్శులు వెంకట్రామయ్య పోట్రు వెంకటేశ్వరరావు ప్రచార కార్యదర్శి పుణ్ణం బాలాజీ సాంస్కృతిక కార్యదర్శి దంతాల సుధాకర్ కోశాధికారి పి నాగాంజనేయచారి గౌరవ అధ్యక్షులు నంద్యాల వెంకటేశ్వరరావు గౌరవ సలహాదారులు నున్నా కృష్ణయ్య కాంప్లెక్స్ బాధ్యులు ఎం కృష్ణారావు డివి ప్రసాద్ మామిడాల వెంకటేశ్వరరావు జి రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। నేను పిఆర్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపన్నించున్నాను। పిఆర్టీ సంఘ కల్లూరు మండల సర్వసభ్య సమావేశానికి చేశాను। ఉపాధ్యాయ మిత్రులందరితో సమస్యలు చర్చించి జిల్లా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయ్యేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం కోసం సమావేశం జరుగుతూ ఉంటుంది। ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి మండలంలో సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని అనుకొని వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో జిల్లా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని అనుకుంటారు। ఇది నాన్ పొలిటికల్ నాన్ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్, కేవలం ఉపాధ్యాయుల సమస్యలు మాత్రమే పరిష్కరించే సంఘం పిఆర్టీ సంఘం। తెలంగాణ రాష్ట్రంలో 99,000 మంది ఉపాధ్యాయులు ఉంటే దాంట్లో 80,000 మందికి పైగా సొంతంగా కలిగినటువంటి మెజారిటీ సంఘంగా పిఆర్టీ సంఘం ఉంది। ఏం సాధించామనేటువంటి విషయానికి వస్తే జీవోల సంఘంగా ఇది పిఆర్టీ సంఘం ఉంది। గతంలో ఏ ముఖ్యమంత్రిని ఒప్పించి అనేక జీవోలు తీసుకొచ్చినటువంటి సంఘం అన్ని మధ్యకాలంలోనే గ్రాడ్యుయేషన్ ఎన్నికల కంటే ముందు పిఆర్సీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉపాధ్యాయుల మనోభావాలని సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ 30% పిఆర్సీ 30% ఫిట్మెంట్ తోటి పిఆర్సీని సాధించడం జరిగింది। ఈ పిఆర్సీ సాధించడం పట్ల ఉపాధ్యాయులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు। అయితే ఇక్కడ 1 నెల ఏరియల్స్ మాత్రమే ఇచ్చారు, ఇంకా 1 నెల ఏరియల్స్ ఇవ్వాల్సి ఉంది। వాటిని కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా పిఆర్టీయూ సాధించి తీర్థమైనటువంటి విషయాన్ని ప్రభుత్వం జాప్యం చేసినప్పటికీ కూడా మంచి పిఆర్టీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పిఆర్టీ కల్లూరు మండలం కమంజల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఇంత మాత్రం చేత ఉపాధ్యాయ ఉద్యమాలని వెనకడుగు వేయకుండా 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది। ఉద్యమానికి కల్లూరు నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరయ్యారు, మహిళా టీచర్లు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావడం వల్ల ఈనాడు మనం అనేక రాయితీలు అందే అవకాశం ఉంది। ఆ రాయితీల్లో మొదటి 30% ఫిట్మెంట్ కలిగినటువంటి పిఆర్సీ తీసుకున్నాం, అంతేకాదు 53 సంవత్సరాలకి ప్రతి ఉపాధ్యాయుడికి కూడా 3 సంవత్సరాలు సర్వీస్ కాలాన్ని పెంచేందుకు దోహదపడుతున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం। ఇదే సందర్భంలో ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి। పాఠశాలని ప్రత్యక్ష భవనంలో తీసుకొచ్చాం, ఇది ఆన్లైన్ నుంచి ప్రత్యక్ష భవనంలో వచ్చినప్పుడు ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత ఉంది। ప్రతి హై స్కూల్లో కూడా ఖాళీలు ఉన్నాయి, ప్రైమరీ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరుగుతూ ఉంది, యూపీఎస్సీలో కూడా స్ట్రెంత్ పెరుగుతూ ఉంది। ఈ పెరిగినటువంటి చోట నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, పిల్లలు ఎక్కడైతే ఉంటారో టీచర్ అక్కడ ఉండాలి, వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి విద్యా వాలంటీర్లు వెంటనే నియమించాలని పిఆర్టీ డిమాండ్ చేస్తూ ఉంది। రెండోది పాఠశాల ఇలా ఓడవటానికి కానీ శుభ్రం చేయడానికి కానీ స్కావెంజర్లు లేరు, వాళ్ళ గ్రామ పంచాయతీలు గొప్ప చెప్పారు, వాళ్ళు సక్రమంగా పనిచేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి పాఠశాలకి కూడా ఒక స్కావెంజర్ ఇవ్వాలనే డిమాండ్ కూడా పిఆర్టీ చేస్తూ ఉంది। ఇదే కాకుండా రాబోయేటటువంటి రోజుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చేటటువంటి ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టాలి, ముఖ్యంగా ఉపాధ్యాయులకి ప్రమోషన్ ఇచ్చేటటువంటి దానిలో కృషి చేయాలని, పదోన్నతులు బదిలీని చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను। అంతేకాదు 398 రూపాయల నోషన్ ఇవ్వండి పొందాలి, అంతా కాలంలో ఆంధ్ర పరిపాలక ఉన్నప్పుడు 398 రూపాయల వేతనంతో పనిచేశాం, ఇలా తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చినప్పుడు కూడా మనం ఇంకా 398 వేతనంతో పనిచేసినటువంటి వాళ్ళని తదుపరికి అయితే చదివి దీనికి రిటైర్ అయిపోతూ ఉన్నారు, వారిని గమనించి వారి
मुख्य आरोग्य विषय में पीहेचएस एंप्लाय हेल्थ स्कीम विषय में उपाध्याय चार इबंध पड़ता करोना समय में अनेक लक्ष रूपये खर्चपे रोगा नये ऐरपड़ी अट्ला प्रभुत्मे उपाध्याय उद्योग वर्ग की पीहेचएस मेरूपरचि तम जीवन कटेसा मंत्री आरोग्या कल कोसम प्रभुत्म सदर्भ में डिमेंड इमेज फंक्षन हाल मध्य रोड कलूर नीआरटी मंडल सर्वसत सामने एर्पड़ी सामवेश इवेमू संवसरा नूत बाडी एंपिक दादा बीआरटी संघ चूस चाला दीर्घकालीन उठाने समस्या बीआरटी राष्ट्र नायकत् चाकचक्यों दादा 30% फिटमेंट तो प्रभुत्वा मेपी 30% మెరుగైన పిఆర్సీని సాధించడం జరిగింది. అదేవిధంగా రిటైర్మెంట్ ఏజ్ 61 సంవత్సరానికి పిఆర్టీ రాష్ట్ర నాయకత్వం సాధించడం జరిగింది. అదేవిధంగా ఇంకా పెండింగ్ సమస్యలు అయినటువంటి సిపిఎస్ రద్దు కానివ్వండి, తర్వాత బదిలీలు ప్రమోషన్లు కానివ్వండి, త్వరలోనే మన పిఆర్టీ సంఘం సాధించబోతుంది. అదేవిధంగా ప్రస్తుతం పాఠశాలల ప్రతిష్ట బోధన జరుగుతున్న తరుణంలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుంది. ఉపాధ్యాయుల కొరత నుంచి బయటపడాలంటే తక్షణం విద్యా వాలంటీర్ నియమించాలని ఈ మండల శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. నేను మార్నింగ్ రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది, కానీ దంతాల సుధాకర్ గారు ప్లీజ్ కమ్ టు దాస్ సమాధానానికి వేదికకు రావాల్సిన కోరుతున్నాను. ఇక కోటర్ మసూదన్ రావు గారు, ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ సాహెబ్ గారు, రాఘవ గారు, భానత్ రాములు గారు, జిల్లా కౌన్సిలర్స్ కె వెంకటేశ్వర్లు, యూపీఎస్ కొల్లగూడెం గారు, వి శ్రీనివాసరావు యూపీఎస్ కొల్లయ్యవంజన్ గారు, వెంకటరామయ్య గారు, కోటూరు వెంకటేశ్వరరావు గారు, పున్నం బాలాజీ గారు, రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, తెలంగాణ రాష్ట్రం అల్లూరు మండల శాఖ, ఎవరి పదవులు చెప్పుకుంటే అధ్యక్షుడు అధ్యక్షుడు కానీ ప్రధాన నేను సంఘం యొక్క ఆశయములకు ఉద్దేశములకు కట్టుబడి ఉందని, ఉపాధ్యాయునిగా శక్తివంచన లేకుండా విధులను నిర్వర్తించునని, వృత్తి గౌరవమును నిలబెట్టదనని, సంఘ ఆశయములకు కానీ శ్రేయస్కు కానీ హాని కలిగించు ఎట్టి చర్యలందు పాల్గొనను అని ప్రమాణం చేయుతున్నాను. పెద్దల మిత్రులందరికీ నమస్కారం. మరొకసారి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంఘ ప్రాథమిక సభ్యులకు, మండలాలలోని బాధ్యులందరికీ, ముఖ్యంగా నాకు ఎల్లప్పుడూ తోడుండి సంఘ కార్యక్రమాలని దిశానిర్దేశం చేసినటువంటి జిల్లా నాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యదర్శి అదేవిధంగా సత్తుపల్లి రత్నాకర్ గారిని వేదిక ఆఫీసా, జీటీఎం ఆఫీసా, డిటీఏనా, ఇవన్నీ ఏది ఏమైనప్పటికీ మనకు సత్వరమే మన యొక్క పనులను చేసి మనకు ఎల్లవేళ సహాయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఇంకా కార్యక్రమం ఉంది, కొద్దిగా ఫాస్ట్గా చేసుకుందాం. దయచేసి ఉపాధ్యాయ మిత్రులు రాని వాళ్ళు ఎట్లయినా రాలేదు, వచ్చిన వాళ్ళు మనం మాటల గంటల మీటింగ్ కాకుండా మన యొక్క సమస్యల్ని జిల్లా వాళ్ళకి మన డిమాండ్గా పెట్టవలైతే ఉన్నాయో వాళ్ళకి తెలియజేస్తే రేపు 3వ తారీఖు జరగబోయే జిల్లాకి రాష్ట్ర స్థాయికి తీసుకుపోవడం మన యొక్క సమస్యల్ని సాధించుతుందామని ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలకి ఉంటున్నంత వరకు చేశాము.
ఇంకా మీంతా కూడా అదే ప్రాసెస్లో ఉంటాము అని చెప్పి ఇప్పుడు మాకు ఆల్రెడీ ఇంతకుముందు ఫీల్డ్ ఆఫీసర్ ఉండేవారు కాదు, ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారు, ఒక ఆయన వచ్చారు. సో ఓన్లీ స్పెసిఫిక్గా ఓన్లీ లోన్స్ కోసం అని చెప్పి ఆల్రెడీ మీ స్కూల్స్కి రీచ్ అయి ఉన్నాయి. మేము మా ఒకసారి కలిస్తే మీకు ఆల్రెడీ చెప్పుంటారు, ఆల్రెడీ చెప్పేసి ఇది అని ఉంటుంది. మేము సరే స్టెప్స్ తీసుకొస్తే చాలు, మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం ఒక కోట్ అండి. మార్నింగ్ వస్తే మధ్యాహ్నం కల్లా ఇదివరకు ఆ పరిస్థితి ఉండేది కాదు, కానీ ఇప్పుడు చేంజ్ అయ్యింది.